సపోర్ట్ అయితే రాబోతుందండి, రూమర్స్ వస్తున్నాయి. అలాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే అమలో డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్తో అండ్ HDR10+ సపోర్ట్ అయితే రాబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అదేవిధంగా ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రాబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అదేవిధంగా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే క్వాల్కమ్ Snapdragon 888 ప్రాసెసర్ అయితే రాబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అదేవిధంగా CPU గురించి మాట్లాడుకుంటే ఆక్టా కోర్ CPU అయితే రాబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అదేవిధంగా GPU Adreno 660 GPU అయితే రాబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అదేవిధంగా మెమరీ గురించి మాట్లాడుకుంటే మనకి మెమరీ కార్డు పెట్టుకునే స్లాట్ అయితే ఇక్కడ లేదు. మనకి 3 వేరియంట్స్ అయితే ఈ ఫోన్ రాబోతుందని రూమర్స్ వస్తున్నాయి. ఫస్ట్ 8 GB ర్యామ్, 128 GB రోమ్ అండ్ 12 GB ర్యామ్, 128 GB రోమ్, 12 GB ర్యామ్ అండ్ 256 GB రోమ్ అయితే రాబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అదేవిధంగా మన కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనకు బ్యాక్ కెమెరాస్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సపోర్ట్ అయితే రాబోతుందని చెప్తున్నారు. LED ఫ్లాష్ అండ్ HDR+ పనోరామా ఫీచర్స్ అయితే రాబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అదేవిధంగా వీడియో వచ్చేసి 4Kలో 30 and 60 FPS వరకు రికార్డింగ్ చేయొచ్చు అండ్ 1080 pixels అయితే 30, 60 and 240 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ 720 pixels అయితే 1920 FPS అయితే మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. అదేవిధంగా మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే సింగిల్ కెమెరా అయితే రాబోతుంది, HDR సపోర్ట్ అయితే రాబోతుంది, 1080 pixels 30 FPS అయితే మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్, యాక్సిలరోమీటర్ సెన్సార్, గైరోమీటర్ సెన్సార్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ కంపాస్ సెన్సార్ అయితే రాబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అదేవిధంగా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే లిథియం పాలిమర్ బ్యాటరీ అయితే రాబోతుంది, 4500 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే రాబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అలా అదేవిధంగా 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రాబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అదేవిధంగా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే 18W వరకు మనకి సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ మనకు స్టీరియో స్పీకర్ సపోర్ట్ రాబోతుంది, 3.5mm ఆడియో జాక్ అయితే రాబోతుంది అండ్ వైఫై 802.11 డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ రాబోతుంది. బ్లూటూత్ వచ్చేసి 5.2 సపోర్ట్ అయితే రాబోతుంది.